రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కావున నెల్లూరు జిల్లాలోని 47 మండలాల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొనవలసిందిగా కోరుతూ జిల్లా కార్యదర్శి దారం వెంకటరామయ్య విజ్ఞప్తి. నా పేరు దారా వెంకటరామయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారులను జిల్లా కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారులను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లాలోని 47 మండలాల్లో ఉన్న పిఆర్ఓలందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు జిల్లాలోని గ్రామ రెవెన్యూ అధికారులు గ్రేడ్ 1 పిఆర్ఓలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీప ప్రదానం చేయాలని పిలుపునివ్వటం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందువల్ల ధర్నాకి గ్రామ రెవెన్యూ అధికారులందరూ వెళ్ళగలిగినారనే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అవుతుంది. ఇందువల్ల అనగా మాకు గ్రామ రెవెన్యూ అధికారులకు అర్హత కలిగిన గ్రామ రెవెన్యూ అధికారులందరికీ ప్రమోషన్లు కల్పించాలని, ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారికి మేము మా ఫైలు సెక్రటరీలు ఉన్నా కూడా ఉన్నతాధికారులు ఆ యొక్క ఫైల్కి అడ్డం పడుతున్నారు, ముఖ్యమంత్రి గారు తెలియనివ్వటం లేదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమం ద్వారా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కలిసి మా యొక్క ఫైల్ని కదిలిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామ సచివాలయం చేసిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారు అందరం కూడా బయోమెట్రిక్లో వేస్తున్నాము, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాము. కానీ గ్రామ రెవెన్యూ అధికారి జీతపత్యాలు సర్వీస్ మ్యాటర్లో గ్రామ సచివాలయంలో కార్యదర్శికి ఇవ్వడం జీవోని జారీ చేశారు, దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో అదేవిధంగా పిఆర్ఓలందరికీ తహసీల్దార్ ఆధ్వర్యంలో జీతాలని, వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ అన్ని విషయాలు కూడా తహసీల్దారి వద్ద ఉంచాలని, గ్రామ సచివాలయం వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు, గ్రామ సచివాలయంలో పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమాలు కానీ అవుట్సెట్స్ కానీ పిల్లల స్థలాల నుంచి ఇచ్చే విషయంలో కానీ రేషన్ కార్డు నుంచి తీసుకునే విషయంలో కానీ అన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మా న్యాయమైన కోరికలు సీనియర్ అసిస్టెంట్ 13 సంవత్సరాల నుంచి విఆర్ఓగా పనిచేస్తున్నాము, వారికి ఎవరికి కూడా ప్రమోషన్ లేదు. ఈ యొక్క ప్రమోషన్ ఫైల్ని ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బప్పరాజు దీన్ని ఈ అడ్డపడతా ఉన్నారు. దానివల్ల వారికి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం, గ్రామ రెవెన్యూ అధికారులు లేకుండా తహసీల్దారులు యువత దగ్గర ఒకరే ఉండి పని ఏ విధంగా చేయాలి, గ్రామ రెవెన్యూ అధికారి ఉండి ఆర్ఐలు ఉండి ఆఫీస్ స్టాఫ్ ఉంటేనే పనిచేయగలరు, కానీ దీన్ని అడ్డుపడుతున్నారు. వారికి తెలియజేస్తున్నాం, బొప్పరాజు వెంకటేశ్వర గారికి తెలియజేస్తున్నాం, అయ్యా మేము అర్హత ఉండి ప్రమోషన్లు ఇవ్వమంటున్నాము కానీ అర్హత లేని వారికి ఇవ్వమని కోరటం లేదు, మా న్యాయమైన కోరిక మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం, నువ్వు ఉన్నతాధికారులని నువ్వు ప్రభావితం చేసుకొని మా ఫైల్ని కదలకుండా చేస్తున్నావు, ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు ముఖ్యమంత్రి వారికి తెలియజేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో సిపిఎస్ ఉద్యోగస్తులందరినీ కూడా ఓపీఎస్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరుచున్నారు, దానిని కూడా మేము ఓపీఎస్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఇందువల్లని మేము అడిగే ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన డిమాండ్లు ఏమి అడగటం లేదు, ప్రమోషన్ విషయం కానీ ఆర్థికపరమైనది కాదు, ఓపీఎస్ని సిపిఎస్ని రద్దుపరిచి ఓపీఎస్ ఇచ్చేది మేము ఆర్థికపరమైనది కాదు, ప్రభుత్వానికి మేము అనుగుణంగానే పనిచేసుకుంటూ పోతున్నాం, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేసేదానికి అనుకూలం, బయోమెట్రిక్కి అనుకూలం, కానీ మా జీతభత్యాల విషయాలు వచ్చే లోపల గ్రామ కార్యదర్శికి బదిలీ చేయడం చాలా మమ్మల్ని చాలా ఆవేదనకి మనోవేదనకు గురి చేసింది. కావున ఉన్నతాధికారులు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మా సర్వీసు అంతా 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే సర్వీస్ రిజిస్టర్ చేరిపోద్ది కాబట్టి మా యొక్క సర్వీస్ మ్యాటర్ని అంతా తహసీల్దార్ వద్దనే ఉంచే విధంగా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు చేరవేయటం లేదు కాబట్టి దీన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 19వ తేదీ కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ పిలుపు తీర్మానం చేసింది. వారి యొక్క పిలుపు మేరకే జిల్లా కమిటీ తరఫున మేము జిల్లాలో 47 మండలాల్లో ఉన్న
గ్రేడ్ 1 గ్రామ రెవెన్యూకర్లందరూ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అందరికీ ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు 10 గంటలకల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేర్చుకుంటారని ఆశిస్తూ గ్రామ రెవెన్యూకర్ల సంఘం తరఫున గ్రామ రెవెన్యూకర్లందరికీ కూడా మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం.